హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రోటీన్ రిచ్ శాండ్విచ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. వెజ్ శాండ్విచ్ ఇది చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలైతే ఇష్టంగా తింటారు. దీనికోసం ముందుగా 1/2 కేజీ ఆలుగడ్డల్ని క్లీన్గా వాష్ చేసుకొని ఇలా పీసెస్లా కట్ చేసుకొని వాటర్లో వేసుకోండి. ఇది కూడా ఉడుకుతున్నప్పుడే స్వీట్ కార్న్ కూడా ఒక చిల్లుల గిన్నెలో ఒలిచి వేసుకోండి. ఇలా డబుల్ బాయిలింగ్ మెథడ్లో ఉడికించుకోవాలి స్వీట్ కార్న్, ఎప్పుడైనా అప్పుడే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఉడికించుకున్న ఆలుగడ్డని స్మాష్ చేసుకోండి. స్వీట్ కార్న్ కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఒక 2 క్యారెట్ తురుము యాడ్ చేసుకోండి. కొద్దిగా కొత్తిమీర తరుగు, పన్నీర్ అండి 250 గ్రామ్స్ పన్నీర్ కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ వేసుకున్నాక మీకు రుచికి తగినట్లుగా కారం, 1/4 టీ స్పూన్ పెప్పర్ పొడి, ఫ్రెష్గా దంచుకున్నదైనా పర్వాలేదు, స్టోర్డ్ అయినా పర్వాలేదండి, పెప్పర్ పొడి వేసుకోండి. టేస్ట్కి తగినట్లుగా సాల్ట్ కూడా వేసుకోవాలి. అదేవిధంగా 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/4 టీ స్పూన్ గరం మసాలా, ఇవన్నీ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోండి. మంచిగా టేస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి, ఉప్పు కారం సరిపోయిందో లేదో. ఇప్పుడు శాండ్విచ్ బ్రెడ్ తీసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పన్నీర్ మిక్చర్ని ఇందులోకి పెట్టుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకోండి అంతా. ఇలా మరొక బ్రెడ్ దానిపైన పెట్టుకొని ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకొని అయినా ఫ్రై చేసుకోవచ్చు, ఇలాగైనా ఫ్రై చేసుకోవచ్చు. మీరు ఇలా తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి, కానీ కొంచెం పన్నీర్ పచ్చిగా ఉంటుంది కదా, అందుకని ఫ్రై చేసుకుంటే పన్నీర్ కూడా మంచిగా కుక్ అవుతుంది. ఇది ఫ్రై చేసుకోవడానికి స్టవ్పై ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోండి. మీరు బటర్తో అయినా ఫ్రై చేసుకోవచ్చు, అది మీ ఆప్షనల్. ఇలా అన్నీ ఫ్రై చేసుకోవాలి 1/1 బోత్ సైడ్స్. కెచప్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలైతే ఇష్టంగా తింటారు. ఆ రోజుకి సరిపోయే ప్రోటీన్ కూడా అందుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.